శాంతి అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఇప్పటి వరకు మనం కళల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఎలాంటివంటే ఆర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ ఆఫ్ థింకింగ్, ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఇలాగే మనం ఈ ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేద్దాం. మరికొన్ని కళల గురించి విందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరైనా సరే మీకేం కావాలని కోరుకుంటే ప్రతి ఒక్కరం ఫస్ట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అంటాం. అన్నిటికంటే ముందు హెల్త్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎలా అయితే మనం ఒక సోల్ ఈ బాడీని ఒక కార్ లాగా మనం కంపేర్ చేస్తాం, ఎలా అయితే ఒక డ్రైవర్ కార్ని డ్రైవ్ చేస్తారో అలాగే మన సోల్ ఈ బాడీని డ్రైవ్ చేస్తుంది. ఏ విధంగా డ్రైవర్ ర్యాష్గా డ్రైవ్ చేస్తే కార్ని దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది మనకు తెలుసు. అలాగే మనం ఈ బాడీని కనుక కేర్ఫుల్గా డ్రైవ్ చేయకపోతే, సరిగ్గా హెల్త్ గురించి పట్టించుకోకపోతే డెఫినెట్గా మనమే సఫర్ అవ్వాలి. అయితే హెల్త్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు మనం ఆర్ట్ ఆఫ్ హెల్దీ లివింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, ప్రతి ఒక్కరం హెల్దీగా ఉండడానికి ప్రయత్నిస్తాం, అయితే ప్రతి ఒక్కరికి కొంచెం హెల్త్ గురించి ఎంతో అంత కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. కానీ ఈ ఎపిసోడ్లో మనం దీన్ని ఆర్ట్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అని ఎందుకు అంటున్నాం? దీన్ని కూడా ఒక ఆర్ట్గా ఎలా తీసుకుంటున్నాం? ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక కళని. ఇంగ్లీష్లో అంటారు, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ యువర్ చాయిస్ అని. అంటే మనకి కష్టాలు, బాధలు, లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఇవి రావడం అనేది తప్పదు, కానీ దాని వలన సఫర్ అవ్వాలా లేదా అనేది మన చాయిస్, మీ చాయిస్. ఓకే, సో మన చేతిలో ఉన్నది. సో దాన్ని ఎంత చక్కగా మనము తీర్చిదిద్దగలిగితే, ఎంత బాగా మనము ఉండగలిగితే, అంత బాగా మనం అవుట్పుట్ని ఇవ్వగలుగుతాం. అంటే మన ఆరోగ్యము పూర్తిగా మన చేతుల్లో ఉంది. జబ్బులు రావటము, లేకపోతే మనకి శారీరకమైన ఇబ్బందులు ఎదురవ్వడం, ఇది మన చేతిలో లేదు. కానీ ఆరోగ్యంగా ఉండటం మాత్రం మన చేతుల్లో, మన చేతుల్లో తప్పకుండా. అంటే హెల్త్ ఈజ్ అవర్ చాయిస్. అంటే మనము మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ఫిజికల్ హెల్త్ ఏదైతే ఉందో, భౌతిక శరీరం పైన దాని ప్రభావం ఏదైతే పడుతుందో, అది తప్పకుండా మనకి చాలా హెల్దీగా, ఆరోగ్యంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఓకే. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఆరోగ్యం యొక్క డెఫినేషన్ని ఎలా వినిపించారు అంటే, ఆరోగ్యంగా ఉండడము అంటే కేవలం ఏదైనా వ్యాధి రాకపోవడం కానీ, ఏదైనా వైకల్యం లేకపోవటం మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తి శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక కుశలతను ఆరోగ్యం అని అన్నారు. ఓకే, అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ అండ్ స్పిరిచువల్లీ వెల్ బీయింగ్గా ఉండాలి. మన ఫిజికల్, సోషల్, మెంటల్, స్పిరిచువల్ వెల్ బీయింగ్ని మనము హెల్త్ అని అంటాం. సో ఇవన్నీ కలిపితే హెల్త్. జనరల్గా అందరూ ఏంటి, ఫిజికల్ హెల్త్ ఇస్ లైక్, దాని మీదే ఫోకస్ చేస్తాం. హెల్దీ అంటే ఫిజికల్ హెల్త్. ఎస్, ఓన్లీ ఫిజికల్ హెల్త్ బాగలేకపోతే ఇంకా నేను హెల్దీగా లేను అని అనుకుంటూ ఉంటారు. దాంతో ఈ ఫిజికల్ హెల్త్ యొక్క ప్రభావంతో మనసులో, ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. ఇంకా దేనిలో పార్టిసిపేట్ కూడా చేయరు. చాలా మానసికంగా కృంగిపోతూ, చాలా ఎమోషనల్గా కూడా డౌన్గా ఫీల్ అవుతూ ఉంటారు. దానివలన భౌతిక శరీరం యొక్క ప్రభావము, భౌతిక స్థితి యొక్క ప్రభావము మనసు పైన, సమాజం పైన, వారి యొక్క ఓవరాల్ జీవన విధానం పైన పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, మనం ఒకవేళ ఆధ్యాత్మికంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉంటే, మన భౌతిక శరీరం అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం హెల్దీగా ఉండగలుగుతాం. ఓకే, అంటే ఫిజికల్గా మనము చాలా ట్రామాటిక్ సిచ్యుయేషన్ని అండర్గా అవుతూ ఉన్నా, అంటే ఫిజికల్గా మనం చాలా జబ్బుతో ఉన్నప్పటికీ మానసికంగా చాలా హెల్దీగా ఉండగలుగుతాం, చాలా ఆరోగ్యంగా మనం కనిపించగలుగుతాం. ఓకే, మన ఫిజికల్ పెయిన్ని కూడా దానివలన రెడ్యూస్ చేసుకోగలుగుతాం, ఓవర్కమ్ అవ్వగలం. అదే ఎక్కే చక్కగా, ఇప్పుడు మనం బాడీతో వీక్గా ఉన్నా సరే మైండ్తో చాలా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా ఆటోమేటిక్గా మన బాడీ హీలింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. ఎస్, ఈ రోజుల్లో అందరిలో ఈ అవేర్నెస్ కల్పించాలి మనం.
ఎందుకంటే ఫిజికల్గా వచ్చేటువంటి జబ్బులేవి మన చేతుల్లో లేవు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎంత ఆరోగ్యం యొక్క జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా, ఫిజికల్గా చాలా కేర్ తీసుకున్నప్పటికీ కూడా కొన్ని రకాల జబ్బులు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తూనే ఉంటాయి. అవి మన యొక్క కర్మ కావచ్చు, మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవించడమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో దాన్ని మనం అవాయిడ్ చేయలేం ఒక జబ్బు రావడాన్ని. కానీ ఆ జబ్బు వలన నేను సఫర్ అవ్వాలా, చాలా హెల్దీగా ఉండాలా, చాలా మంచిగా సంతోషంగా ఉండాలా, చాలా మంచిగా కనిపించాలా, ఇది మన చేతుల్లో ఉంటుంది. మనం మన యొక్క ఆలోచనలని, మన యొక్క మానసిక స్థితిని ఉంచుకునే విధానాన్ని బట్టి ఈ ఫిజికల్ హెల్త్ అనేది కనబడుతూ ఉంటుంది. అందుకే కొంతమందిని చూడండి, చిన్న నొప్పిని కూడా చాలా పెద్దగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద బాధగా, చాలా పెద్ద సఫరింగ్గా, ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసినట్టుగా అక్కడ వాతావరణం అంతా క్రియేట్ చేసేస్తారు. అదే కొంతమందిని చూడండి, చాలా పెద్ద జబ్బు వచ్చినా కూడా ఏమీ లేనట్టుగా చాలా తేలిగ్గా తీసుకుంటారు. చాలా బాగా దాన్ని లైట్గా తీసుకుంటూ వాతావరణాన్ని కూడా చాలా లైట్గా చేసేస్తారు. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రజాపిత బ్రహ్మకుమారిస్ వ్యవస్థాపకులు, వారికి ఒకసారి ఒక ఆపరేషన్ జరిగింది బాంబేలో ఉండగా. ఆపరేషన్ జరిగిన తర్వాత అందరూ జనరల్గా చూడ్డానికి వస్తారు కదా, ఒక వ్యక్తి వచ్చారు. ఆయన, బాబాగారు మీకు ఎలా ఉంది అని అడిగారు. ఏమైంది, నాకు చాలా బాగుంది, నేను బాగానే ఉన్నాను అంటే, లేదు మీకు ఏదో జరిగింది, ఏదో బాగలేదని చెప్పి మా అమ్మగారు చెప్పారు, మీకు సర్జరీ చేశారంట కదా అని అడిగారు. ఓ అదా, ఏం లేదు, ఈ శరీరానికి చిన్న రిపేర్ వస్తే చేసేశారు, నేను మాత్రం బాగానే ఉన్నాను అన్నారంట. అంటే పెద్ద పరిస్థితే, పెద్ద ప్రాబ్లమే, పెద్ద సర్జరీ జరిగినప్పటికీ మనసు ఎంత తేలిక, ఎంత హెల్దీగా కనబడుతుంది, దాని పట్ల ఆ జబ్బు పట్ల, రోగం పట్ల ఉన్న దృష్టికోణం ఎలా ఉంది, అక్కడ వాతావరణాన్ని అంతా లైట్గా చేసింది. వచ్చినటువంటి వ్యక్తికి కూడా ఓహో స్పిరిచువల్గా ఎన్లైటన్ అయినటువంటి వాళ్ళ స్థితి ఇలా ఉంటుందా అని చాలా బాగా ఆయన కూడా ఇంప్రెస్ అయిపోయారు. నాకు మీరు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, కొంతమంది హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఒలింపిక్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి నార్మల్ పర్సన్స్ చేయలేనివి వాళ్ళు చేసి చూపిస్తారు. దే ఆర్ సో హెల్దీ విత్ దేర్ మైండ్స్. అంటే వాళ్ళు బేసిక్గా ఫిజికలీ భలే, అంటే లైక్ మేబీ దే ఆర్ లైక్ హ్యాండిక్యాప్డ్, కానీ మెంటలీ ఎంత స్ట్రాంగ్ అంటే, మనము అన్నీ ప్రాపర్గా ఉన్నా సరే చిన్న దెబ్బ తగిలేసరికి ఇంత మైండ్తో మనం హెవీ తీసుకుని ఇంకా డేస్ డేస్ దాన్ని డ్రాగ్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ పెయిన్ని ఫీల్ అవుతాం. ఎస్, అలాంటి వారు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిజికల్ డిఫార్మిటీస్ ఉండి కూడా, ఇప్పటికీ కూడా ఆ డిఫార్మిటీస్ వలన, అంటే ఆ రకమైన వైకల్యాల వలన వాళ్ళు సఫర్ అవుతూ కూడా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటూ సమాజంలో ఎన్నో రకాల సేవలను అందిస్తూ ఉన్నారు. ఎంతోమందికి ప్రేరణాదాయకంగా కూడా ఉన్నారు. అది మన చాయిస్. అందుకే హెల్త్ అనేది ఒక ఆర్ట్, హెల్దీగా ఉండడం అనేది ఒక ఆర్ట్. బికాజ్ అందరికీ వస్తున్నాయి ప్రాబ్లమ్స్, కానీ అందరు ఒకే విధంగా సఫర్ అవ్వట్లేదు, అందరు ఒకే విధంగా దాన్ని తీసుకోవట్లేదు. ఇది కేవలం కొంత మన ఇన్నర్గా మన ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఈ ఆర్ట్ని నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడం అనేది మనిషి యొక్క ప్రాథమిక హక్కు. అవును. సో మన రైట్ని మనం యూజ్ చేసుకోవాలి, మనం హెల్దీగా ఉండాలి, అప్పుడే హెల్త్తో ఫాలో అయ్యే మిగతా విషయాలు. హెల్త్ బాగుంటే, అన్ని రకాలుగా హెల్దీగా ఉంటే వెల్త్ కూడా మన వెంటే వస్తుంది, హ్యాపీనెస్ కూడా మన వెంటే వస్తుంది, అన్నీ మన 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 చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అంటారు. ఫస్ట్ మనం హెల్దీగా ఉండడమే కనుక చేయగలిగితే మిగతా అన్ని ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అంటే అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్, ఈ నాలుగు, నాలుగిటి మీద, అంటే ఈ నాలుగు ప్రాపర్గా ఉంటే అప్పుడు వీ కెన్ కాల్ దెమ్ హెల్దీ. ఎస్, ఓకే. ఇంతకుముందు కేవలం భౌతికంగా, అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కుశలంగా ఉంటే, అంటే ఆరోగ్యంగా ఉంటే దాన్ని ఆరోగ్య స్థితి అని అనేవారు. కానీ రీసెంట్గా యాడ్ చేశారు, అంటే కొద్ది సంవత్సరాల క్రితమే, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, కొద్ది సంవత్సరాల క్రితమే దీన్ని యాడ్ చేశారు. ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణమైన ఆరోగ్యం, హోలిస్టిక్ హెల్త్ అని
అంటారు. అవును, మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మెంటల్ సపోర్ట్కి డెఫినెట్గా స్పిరిచువాలిటీ కావాలి. ఎస్ రైట్. అయితే ఇప్పటి వరకు మనము ఈ ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్ మాట్లాడుకుంటున్నాం. అయితే అన్నిటికంటే ఫస్ట్ ఫిజికల్ హెల్త్. ఎలా అయితే మనము దాహం వేసేవాడికి అన్నం పెట్టినా సరే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ వాటర్ కావాలి, అలాగా ఈ నాలుగేటి గురించి మాట్లాడుకుంటే బిఫోర్ ఫిజికల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక చిన్న బ్రీఫ్గా మా ఆడియన్స్కే చెప్తారా? ఫిజికల్ హెల్త్లో మెయిన్ ప్రయారిటీ మూడు విషయాలని మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఏంటి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, అంటే వాట్ వీ ఈట్, మనం ఏం తింటామో ఏం తీసుకుంటున్నామో ఆహారం రూపంలో అది ఫస్ట్ మనం కేర్ తీసుకోవాల్సింది. సెకండ్ ఏంటి అంటే గుడ్ ఎక్సర్సైజ్, అంటే మన శరీరానికి కొంత వ్యాయామం కూడా కావాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ స్లీప్. సో ఈ మూడు కూడా మన ఫిజికల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి జనరల్గా కన్సిడర్ చేసేటువంటి విషయాలు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం చూసినట్లయితే బ్యాలెన్స్డ్ డైట్ ఎలా అయితే మంచి ఆరోగ్యానికి అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి, అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి, ఫ్రెష్గా తినాలి, తర్వాత ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఇలా అన్నిటి గురించి చెప్తారు. అంటే ఫిజికల్ హెల్త్లో మనకి ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చేసి చాలామంది తినడం విషయంలో రీసెంట్గా ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు. డెఫినెట్గా వాళ్ళకి అది నచ్చినా నచ్చకపోయినా హెల్త్ కాన్షియస్గా ఉండి చాలామంది ఇప్పుడైతే రీసెంట్గా సిరిధాన్యాలు తింటూ ఇంకా ఎక్కువగా అంటే టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలా వరకు హెల్త్ కాన్షియస్ అయిపోయి స్ప్రౌట్స్ తినడం కానివ్వండి, ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ని తీసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అది రియల్లీ చాలా చాలా అవసరం. ఎందుకంటే ఫిజికల్లీ హెల్దీగా ఉండాలి అంటే మనం ఏదైతే ఇంటేక్ రోజు తీసుకుంటున్నామో ఆహారం రూపంలో అవన్నీ మనం డెఫినెట్లీ కన్సిడర్ చేయాల్సిందే. ఎలా అయితే ఒక వెహికల్ కరెక్ట్గా నడవాలి అంటే దానికి ఇచ్చే పెట్రోల్ యొక్క ప్యూరిటీ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే కదా అది బాగా నడిచేది. ఏదో కల్తీ పెట్రోల్ వేసేసి నేను పర్ఫెక్ట్ డ్రైవర్ని నేను బాగా నడిపిస్తాను అంటే కూడా ఇంజన్ హ్యాండ్ ఇస్తుంది. ఎస్. సో ఎంత మంచి మానసిక ఆరోగ్యంతో ఉన్న వాళ్ళైనా ఈ డైట్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకే డబుల్ నాలెడ్జ్ ఉండాలి అంటారు. మనకి ఎంత ఇన్నర్ నాలెడ్జ్, ప్రాపంచిక విషయాలు కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, వీటి నాలెడ్జ్ మన దగ్గర ఎంతో ఉన్నా మళ్ళీ మన ఫిజికల్ బాడీని నడిపించే నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. అంటే దానికి ఇచ్చే ఆహారం వేలకు తినడం, ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎస్ ఇవి కూడా మనకి తెలిసి ఉండడం చాలా అవసరం. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్, ఇక్కడ మనము బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఫుల్ వెజిటేరియన్ డైట్ అదే మన యొక్క శరీరానికి సూట్ అయ్యేది, అదే మనల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచేది, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడు ఫిజికల్ డైట్లో మనం పూర్తి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఎంచుకోవాలి. ఈ విధంగా ఫిజికల్ డైట్లో మనము ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ గురించి చాలా అటెన్షన్ ఇస్తూ తీసుకుంటాం. అందులో రకరకాల కలర్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం చాలా అవసరమని, రెయిన్బో ఆఫ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది అని చెప్తారు. అంటే అన్ని రకాల కాయగూరలు దాంట్లో ఉండాలి, అన్ని రంగుల కాయగూరల్ని మనం మన యొక్క శరీరానికి ఇవ్వడం చాలా అవసరమని. సో ఎలా అయితే ఫిజికల్ డైట్ పైన అటెన్షన్ ఇస్తున్నామో అలాగే ఎమోషనల్ డైట్ కూడా మనం ఏదైతే తీసుకుంటున్నామో రోజు దానిపైన కూడా అటెన్షన్ ఇవ్వాలి. ఎమోషనల్ డైట్ ఫస్ట్ టైం వింటున్నాను. ఫిజికల్ డైట్ ఏ రూపంలో తీసుకుంటాం మనం? ఫుడ్ రూపంలో తీసుకుంటాం. ఎమోషనల్ డైట్ ఎలా తీసుకుంటాం? ఎమోషన్స్ రూపంలో తీసుకుంటాం. లైక్ మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఇవన్నీ ఇన్పుట్స్, అంటే ఇంటేక్ లోపలికి వెళ్తున్నాయి. మనం చదివేది, మనం చూసేది, మనం ఏదేదైతే వింటున్నామో అందరి నుండి ఇన్ఫర్మేషన్ రూపంలో అవన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి. సో ఎలా అయితే ఎక్స్టర్నల్ ఫుడ్ లోపలికి వెళ్తుందో ఫుడ్తో పాటు ఇవి కూడా లోపలికి వెళ్తున్నాయి. ఎలా అయితే ఫుడ్ కన్వర్ట్ అవుతుంది మనం తిన్న తర్వాత, మంచిగా మనం చూ చేస్తూ తింటూ ఉంటే మన సలైవాతో మిక్స్ అయిపోయి అది ఫైనల్గా బ్లడ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సేమ్ అలాగే ఏదేదైతే మనం వింటున్నామో చదువుతున్నామో
ఏదైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి. ఇవి మన ఎమోషనల్ డైట్గా సోల్కి పనిచేస్తాయి. సో ఇవి కూడా హెల్తీగా ఉండాలి. ఇవి కూడా హెల్తీగా ఉన్నప్పుడే హోలిస్టిక్ హెల్త్ అంటే కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనము పొందగలుగుతాం, ఒక హెల్దీ లివింగ్ని మనము గడపగలుగుతాం. మనము తింటున్నాం ఆహారం అయితే కానీ చాలా సీరియస్గా చాలా వైలెంట్గా ఉన్నటువంటి మూవీస్ ఏవైనా చూస్తూ తింటున్నాం అనుకోండి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా అలవాటు అయిపోయింది టీవీ చూస్తూ ఫుడ్ తినే. సో మనం తినే డైట్తో పాటు ఆ చూసేటువంటి వాటిల్లో ఉండే ఎమోషన్స్, ఫియర్ కావచ్చు లేకపోతే ఇన్సెక్యూరిటీ కావచ్చు, ఇంకే రకమైనటువంటి అగ్రెషన్ అంటే చాలా కోపము, ఆవేశము, భయము, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా మనం తినే ఆహారంలో మిక్స్ అయిపోతాయి. నిజంగా మనం వైబ్రేషన్స్ తింటామో డెఫినెట్గా మనకి అవే ఇమోషన్స్ వచ్చేస్తాయి అంటారు లోపల. డెఫినెట్లీ, ఎందుకంటే మనం తినేటువంటి ఆహారం ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. మనం చూసేటువంటి భావాలు ఇవన్నీ కూడా మనలోకి ఏవైతే చేరుతున్నాయో అవి కూడా ఒక ఎనర్జీ రూపంలోనే చేరుతున్నాయి. సో అవి డెఫినెట్గా మన సోల్ పైన ఎఫెక్ట్ని చూపిస్తాయి. ఎలా అయితే బాడీ పైన ఆహారం యొక్క ఎఫెక్ట్ ఉంటుందో అలాగే మనం చూస్తున్నవి, వింటున్నవి, చదువుతూ ఉన్నవి. అది ఏదైనా ఇన్ఫర్మేషన్ నెగిటివ్ది మనం చదువుతూ తింటూ ఉన్నా సేమ్ ఎఫెక్ట్. సో అన్నీ కలిపి మన ఎమోషనల్ హెల్త్ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని వేసే అవకాశం చాలా ఉంది. సో తినేటప్పుడు మనం ఏం చూస్తున్నాము, చదువుతున్నాం, తినేటప్పుడే కాదు ఓవరాల్ గా త్రూ అవుట్ ద డే రోజంతా కూడా ఏ పని చేస్తున్నా మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, ఏం చదువుతున్నాము, ఒక విధంగా ఇది తింటూ ఉండడమే, ఇవన్నీ ఎమోషన్స్ రూపంలో తీసుకుంటూ ఉండడమే, ఇవన్నీ సోల్ కి చేరుతున్న డైటే. ఈ డైట్ కి అయితే ప్రాక్టికల్ గా కూర్చొని ప్లేట్ ముందు పెట్టుకొని తింటూ ఉండడం కనబడుతుంది కానీ ఇది కనబడదు. కానీ ఇది కూడా ఒక రకంగా డైట్ రూపంలోనే పనిచేస్తుంది. అందుకని దానిపైన కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒకవేళ వ్యక్తి తను చదివే విషయాలు, తను వినే విషయాలు, తను ఏవైతే చూస్తూ ఉన్నారో వాటిపైన ఎంత అవసరమో, ఎంత సకారాత్మకమైన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నారో అంతవరకు దాంట్లో నెగిటివ్ని ఎంటర్ చేయనీయకుండా వేస్ట్, అనవసరమైనటువంటి అన్ప్రొడక్టివ్ విషయాలని చోటు ఇవ్వకుండా ఫిల్టర్ చేసేసి వాటన్నిటికి ఎంత దూరంగా ఉంటే అంత మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఎస్. సో ఈ రెండు డైట్స్ పైన మనం అటెన్షన్ ఇస్తే బాగుంటుంది. సో అలాగే రోజు మనం కొంతసేపు అయినా మనం ఎలా అయితే ప్రాణాయామంలో ఒక శ్వాస లోపలికి తీసుకుంటే మళ్ళీ ఇంకొక శ్వాస రూపంలో బయటికి వదులుతాం, అంటే ఏదైతే లోపలికి తీసుకుంటామో దాన్ని తప్పకుండా బయటికి వదిలేస్తాం. జనరల్గా చూసినట్లయితే మనం తీసుకునే ఆహారం కూడా మనం తీసుకున్నది 24 గంటల్లో మళ్ళీ దాన్ని బయటకి పంపించాలి, లేకపోతే మనం సిక్ అవుతాం. అలాగే మనం తీసుకున్న వాటర్ కూడా విత్ ఇన్ 4 hours 5 hours లో మనం దాన్ని బయటికి పంపించాలి, లేకపోతే సిక్ అవుతాం. అలాగే మనం తీసుకున్న గాలి ఒక నాస్ట్రల్ నుండి తీసుకున్నది మళ్ళీ ఇంకొక వైపు నుండి బ్రీత్ అవుట్ చేయాలి, విత్ ఇన్ 1 minute చేయకపోతే మనము లోపల చాలా ఇబ్బందిని ఫీల్ అవుతాం. అలాగే రోజంతట్లో ఎన్నో నెగిటివ్ ఫీలింగ్స్ని, ఎన్నో నెగిటివ్ విషయాలని లోపలికి పంపిస్తూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు వాటిని ఎంప్టీ చేస్తూ ఉండాలి. అది ఎక్సర్సైజ్, వెరీ గుడ్. లోపలికి వెళ్ళేదాన్ని మనం బయటికి వదిలేయాలి. అది మెడిటేషన్ ద్వారా సాధ్యం అవుతుంది. సో ఫిజికలీ మనం ఎలాగా బయటకి పంపించకపోతే ఎంత లోపల సఫర్ అవుతామో, సో మెంటల్లీ కూడా రిలీజ్ చేయాలి అండి. ఎస్, రిలీజ్ చేయడం చాలా అవసరం. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే లోపలికి వెళ్తున్నాయో వీటిని ఎప్పటికప్పుడు డిజాల్వ్ చేయాలి. అప్పుడు మనం హెల్దీగా ఉండగలుగుతాం. ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటిది మనకి, ఎందుకంటే ఆటోమేటిక్గా లోపలికి తీసుకుంటున్నాం, తీసుకునేటప్పుడు అవేర్నెస్ లేదు కానీ తర్వాత అయినా గుర్తించి దాన్ని మనం బయటికి పంపించాలి. తప్పకుండా వీటిపైన అటెన్షన్ ఇవ్వాలి. దీనికి మెడిటేషన్ మనల్ని మనము అసెస్ చేసుకోవడానికి, మనల్ని మనం చూసుకోవడానికి ఒక మంచి మీడియంగా పనిచేస్తుంది. అండ్ ఫైనల్లీ ప్రాపర్ స్లీప్, అంటే రిలాక్స్ చేయడం. స్లీప్ అంటే ఏంటి, బాడీని రిలాక్స్ చేయడం, రెస్ట్. సో అలాగే రోజంతటి దినచర్యలు కూడా మధ్య మధ్యలో గంటకి 1 నిమిషమైనా మెంటల్లీ రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం ఫిజికల్లీ చాలా యాక్టివ్గా ఉండాలి కానీ మెంటల్లీ రిలాక్స్డ్.
రిలాక్స్ అంటే ఇట్ లైక్ థాట్స్ అన్ని స్టాప్ చేసేసి జస్ట్ క్రియేట్ ఎ థాట్, ఒక చిన్న థాట్ క్రియేట్ చేయండి. నేను ఫిజికల్లీ చాలా యాక్టివ్గా ఉన్నాను, కానీ నేను మెంటలీ చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. నేను రిలాక్స్డ్గా ఉన్నాను. లైక్ మీరు సోల్ బాడీ యొక్క ఎగ్జాంపుల్ చెప్పారు స్టార్టింగ్లో, క్రియేట్ ద సేమ్ థింగ్. నేను సోల్, ఈ శరీరాన్ని నడిపించేటువంటి సోల్ని, ఈ బాడీని రిలాక్స్ చేస్తున్నాను. నేను మెంటలీ చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను, ఈ శరీరంతో పని చేయిస్తున్నాను. నేను చాలా రిలాక్స్డ్గా ఉండి దీంతో యాక్టివ్గా అన్ని పనులు చేయించగలను. సో 1 మినిట్ జస్ట్ టేక్ ఎ పాజ్. మీరు చేస్తున్నటువంటి పనిలో జస్ట్ ఒక 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ మీరు రిలాక్స్గా కూర్చొని మీ మనసుతో మీరు ఐఎమ్ ఫిజికల్లీ యాక్టివ్ బట్ మెంటలీ రిలాక్స్డ్, నేను శారీరకంగా చాలా చురుకుగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను, కానీ మానసికంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను, చాలా విశ్రాంతిగా ఉన్నాను, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. నేను ఈ రిలాక్స్డ్ స్టేట్లో ఉంటూనే నా యొక్క శరీరం ద్వారా అన్ని పనులు నేను చేయాలి, అన్నీ చేయించాలి. ఎస్, నేను సోల్ని ఈ బాడీ ద్వారా పనులు చేస్తున్నాను, చేయిస్తున్నాను. ఇలాంటి కాన్షియస్లో ఉంటే మన బాడీకి రోజంతలో మధ్య మధ్యలో షార్ట్ నాప్ లాగా రిలాక్సేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎస్, రోజంతా అలసిపోయి రాత్రి నిద్రపోతే ఎలా తర్వాత నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉంటామో, ఇది కూడా మధ్య మధ్యలో పనులు చేసుకుంటూ ఒక గంట పని చేసిన తర్వాత 1 మినిట్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. సో ఇలా కనుక మనం మన యొక్క ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ని కొంత కేర్ తీసుకుంటే, నాప్ అంటే ఇలా మెంటల్గా మన మనసును రిలాక్స్ చేయడమే కాదు, ఫిజికల్గా కూడా బాడీని అప్పుడప్పుడు రిలాక్స్ చేయాలి. అంటే చాలాసేపు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసేవాళ్ళు లేచి కొంత వాక్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. జస్ట్ ప్రకృతి యొక్క దృశ్యాలని చూస్తూ జస్ట్ గార్డెన్లో లేదా లాన్లో ఒకసారి అలా వాక్ చేసి రావచ్చు, లేదా తను ఉన్నటువంటి గదిలోనే జస్ట్ ఒక మూమెంట్స్ ఇవ్వచ్చు. లేదా చాలా లాంగ్ అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తే జస్ట్ ఒక 10 మినిట్స్ బాడీని రెస్ట్ పొజిషన్లో ఉంచవచ్చు. ఇలా కూడా ఫిజికల్ రెస్ట్ మనం ఇవ్వడం అవసరం. బట్ అట్ ద సేమ్ టైం ఫిజికల్తో పాటు మెంటలీ చాలా అలసిపోతున్నాం ఫిజికల్ కన్నా ఎక్కువగా. అందుకని టేక్ ఎ పాజ్, మధ్య మధ్యలో 1 మినిట్ అయినా గంటకి మనం రిలాక్స్ అవుతూ మనల్ని మనం గమనించుకుంటూ మళ్ళీ మన పొజిషన్లో మనం ఉండాలి. అంటే సోల్ ఈ బాడీని డ్రైవ్ చేస్తుంది, ఈ కాన్షియస్నెస్ని మనం తీసుకురావాలి. అప్పుడు మన బాడీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇలా మనం మన యొక్క హెల్త్ని మన చేతుల్లో ఉన్నటువంటి దాన్ని మనము పూర్తిగా ఒక కళగా మన యొక్క ఆరోగ్యాన్ని మనం ముందుకు నడిపిస్తూ ఉండొచ్చు. బాగుంది అక్కయ్య. అంటే అబ్సల్యూట్లీ హెల్త్ కాన్షియస్ అవ్వడం కంటే బిఫోర్, అంటే జస్ట్ ఫిజికల్ హెల్త్ కాన్షియస్తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్గా దాన్ని కేర్ తీసుకోవాలి. చాలా బాగా చెప్పారు అక్క. మా ఆడియన్స్కి ఇంత అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని షేర్ చేసుకున్నందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. ఈరోజు మనం బీయింగ్ హెల్దీ అంటే ఓన్లీ ఫిజికలే కాదు, దాంతోపాటు ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్, ఈ 4 సబ్జెక్ట్స్లో కూడా ఈక్వల్గా అటెన్షన్ పే చేయాలన్న విషయం తెలుసుకున్నాం. ఇలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని కళల గురించి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. ఒకరినొకరు వారి యొక్క ఆలోచనలను పూర్తిగా అవగాహన చేసుకుని మెలిగినట్లయితే పెద్ద విషయాలని కూడా చిన్నవిగా మార్చుకోగలుగుతాం. शिव बाबा ना तो सुखदाता शिव बाबा है, उसको याद करने से हमारे पास क्या आएंगे, सुख की बातें आएंगी ना, तो टेंशन खत्म जैसे या अंधकार हो जाए तो आप क्या करेंगे, लाइट का स्विच ऑन करेंगे. और जब लाइट का स्विच हम ऑन करते हैं
तो अंधकार कितने में जाता है? सेकंड में आपको निकालना तो नहीं पड़ता ना, अंधकार सेकंड में अंधकार से रोशनी हो जाती है। ऐसे टेंशन जब आवे, अटेंशन अगर शिव बाबा के तरफ होगा, टेंशन खत्म हो जाए।